మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలో నిన్న హోలీ పండుగను ఓ నాయకుడు వింత హోలీ సమరం జరుపుకున్నాడు ఇతని ఎవ్వారం వివాదాస్పదమైంది రాష్ట్రాన్ని ఎలుదున్న దొర అంటే ఆ దొరను మించిన ఇలాంటి చిన్న దొరలు ఎందరో పుట్టుకొస్తున్నారు హోలీ పండుగ రోజు ఈ చోటా లీడర్ కూలోలతో బొట్టు పెట్టించుకొని పూజలు చేయించుకొని కాళ్ళు మొక్కించుకున్నాడు ఈయన గారి పేరు తాత గణేష్ అంట బయ్యార మండలం టీఆర్ఎస్ అధ్యక్షుడట హోలీ వేడుకను విచిత్రంగా నిర్వహించాడు తానే దేవుడిని అంటూ వలస కూలీలతో పూజలు అందుకుంటున్నాడు తెరాస మండల అధ్యక్షుడు తాత గణేష్ తన ఇటుకబాటిలో పనిచేసే ఒరిసా ఛత్తీస్గఢ్ వలస కూలీలతో తాను దేవుడిగా పూజలు అందుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈయన గారి హోలీ వేడుకలు చూసి మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు